ఫ్రెండ్స్ రాయడానికి ఎవైనా గోవా కేల్తారు లేకపోతే థాయిలాండ్ కేల్తారు కానీ రాఘవ ఏంటి స్మశానానికి వెళ్తున్నాడు అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎనస్టీ హాయ్ అండి, నమస్కారం. నా పేరు రక్తపింజర. హర్రర్ సినిమాలకి డైలాగులు కథలు రాస్తూ ఉంటాను. హర్రర్ సినిమాలన్నా ఏ సినిమాలన్నా సరే కథలు రాయాలంటే కొంతమంది కేరళ వెళ్తారు, కొంతమంది బొంబాయి వెళ్తారు, ఇంకొంతమంది ఎందుకు మన పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్ళి రాస్తుంటారు. అలాగే నేను ఏదో లో బడ్జెట్ లో తీస్తుంటాను కాబట్టి మంచి శ్మశానం చూసుకుని హర్రర్ కథలు కదా కాస్త హ్యాపీగా ఉంటుంది, ఐడియాలు బాగా వస్తాయని కూర్చొని రాసుకుంటూ ఉంటానండి. ఏదో ఇప్పటిదాకా చాలా సినిమాలు తీసాను, 99 ఇంకొక సినిమా తీస్తే అయిపోతాను, 100 సినిమాలు చేసిన డైరెక్టర్ గా అయిపోతాను అనమాట. ఇప్పుడు 3 నేషనల్ అవార్డులు కొట్టేద్దాం అనుకున్నాను, కమిటీ వాళ్ళు తరిమి తరిమి కొట్టారు. ఎవరికన్నా కోడి అరిస్తే తెల్లవారుతుంది, తెలివి వస్తుంది. నాకు నక్కలు అరిస్తే తెలివి వచ్చేస్తుందండి, మంచి మూడ్ వచ్చేస్తుంది. అప్పప్ప ఎంత మెలోడియస్ గా ఉంటది ఆ వాయిస్. మరి ఇప్పుడు ఆర్టిస్టులు కూడా వస్తుంటారు నా దగ్గరికి, డైరెక్టర్ గారు ఆఫీస్ అన్నాక ఆర్టిస్టులు వస్తుంటారు కదండి వేషాల గురించి. మరి టైం అయింది ఈ పాటికే వచ్చారా ఆర్టిస్టులు? మరి అదిగో గాలి వస్తుంది, ఆకులు కూడా ఎగురుతున్నాయి, అంటే ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు అనమాట. ఏదైనా హ్యాపీ గా ఉంటదండి, సెంటి పెసెంట్ కూడా మన దగ్గర. బాగున్నావా? ఏం చేస్తున్నావు సార్? మీ సినిమాలో ఛాన్స్ ఇస్తారని ఒక నిమిషాలకు డౌట్ వస్తుంది. వీడు మనిషే కదా, దెయ్యాలను చూసి ఎందుకు భయం వేయలేదని. ఇల్లు నాకు ముందు నుంచి పరిచయం ఉన్నారులేండి. ఇప్పుడు నేను మొదటి సినిమా చేసినప్పుడు అనుకుంటా ఇల్లు నాకు ఫ్యాన్స్. ఫస్ట్ కామెడీ సినిమా తీసా, అది చూసి వీళ్ళు గుండె అయి చచ్చిపోయారు. ఇంకా ఎలాగే తెయ్యాలే కదా, వీళ్ళని పెట్టిన హర్రర్ సినిమాలు చేద్దామని చెప్పి ప్లాన్ వేసాను. హర్రర్ సినిమాలు చేస్తున్నాను, జనాలు చాలా కామెడీగా ఎంజాయ్ చేస్తారు. మరి మాకు ఛాన్స్ ఇస్తానయ్యా, కంగారు పడకండి, వచ్చారు కదా చెప్తాను మీకు వేషాలు. ఒక పని చేయాలయ్యా, ఇప్పుడే కొత్త సినిమా రాద్దామని ఒకటి కదా తయారయ్యాను. ఏంటంటే ప్రాణం తీసిన పిల్లం అని కొత్త కదా, ఇంకా రాద్దాం అనుకోండి. మీరు ముందు వచ్చారు కాబట్టి ఒక మంచి ఫ్యాక్షన్ కదా ఒకటి తయారు చేశాను అయ్యా. ఫ్యాక్షన్? మీ ఇద్దరు అందులో యాక్ట్ చేయాలి, చాలా బాగుంటది. ఏంటంటే కత్తిపేట అని ఒక గ్రామం, అందులో మీ ఇద్దరు ఫ్యాక్షనిస్ట్. మీ ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, షూటింగ్ లో చేయాలి, ఇక్కడే కాదు. ముందు కదేనండి పూర్తిగాను, ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, పెద్ద శత్రువులు. 4 ముఠాలు వేసుకుని చంపుకోవడానికి వెళ్ళారు, మీ చుట్టూరు ఉన్న వాళ్ళు చచ్చిపోయారు కానీ మీరు అలాగే ఉన్నారు. ఇక లాభం లేదని చెప్పి ఒకసారి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే నువ్వు చూసావు, కత్తి పట్టుకుని ఎంత పడ్డావు ఎంత పడ్డావు ఎంత పడ్డావు ఎంత పడ్డావు దెబ్బలు కింద తోసావు. కానీ ఆడు సావలేదురా. ఎందుకు సావలేదని తీసి చూస్తే కత్తికి పదును లేదురా, మొండిది అనమాట. నువ్వు చాలా అప్సెట్ అయిపోయావు, ఎందుకు కత్తి మొండిది అయిపోయిందా అని చెప్పి కత్తిని రాయి మీద పెట్టి నిన్ను ఎలాగన్నా చంపాలని సర్రా 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 పదును రే ఆపు, దూరంగా ఉండు, ఇక్కడ కాదు షూటింగ్ లో పదును పట్టాలి. నువ్వు చిచ్చి అంట సిగ్గు తగలయ్యా. అయితే పదును పడుతున్నాడు పదును పడుతున్నాడు పదును పడుతున్నాడు, ఈ సినిమాకి ఇది పదును అయ్యాలి లేదని చెప్పి నువ్వు మంచి అమ్మాయిని చూసావు. నేను చెప్పే దెయ్యం గురించి, మనుషుల గురించి కాదు. అంటే తేడా ఏం లేదని? అప్పుడు మంచి అమ్మాయిని చూసి లవ్ లో పడ్డా. మొదటి సాంగ్, రెండో సాంగ్, మూడో సాంగ్, నాలుగో సాంగ్ కత్తు పదనవలా. మరి నాకు లేదా? ఉండరా చెప్తున్నా, నువ్వు కత్తు పదన పడుతూనే ఉన్నావు సినిమా అంతా. ఇంక నువ్వు పెళ్లికి ఫిక్స్ అయిపోయావు, మీ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కేసింది, పెళ్లి చేసుకుంటున్నావు చేసుకుంటున్నావు, కత్తికి పదన వచ్చేసింది. ఈడు బొట్టనేలు ఎక్కాడు సర్రని ఏలు కింద సినిమాలో రా. ఇంకప్పుడు నీ దగ్గరికి వచ్చాడు, కానీ కత్తిపేట రూల్స్ ప్రకారం చంటి పిల్లల్ని గానీ ఆడబిడ్డల్ని గానీ ఆడబిడ్డ చేయబట్టుకున్న మగబిడ్డని గానీ చంపడం నేరం. అందుకే నిన్ను ఆడు చంపలేదురా, అంగని కత్తి కిందన పడేసాడు, వెళ్ళిపోయాడు.
ఎలాగుంది కథ? మళ్ళీ వీడు చంపేడా లేదా అన్నది మనం కత్తి తిరిగి వచ్చిందని రెండో సినిమా తీస్తున్నాం పార్ట్ టూ. ఎప్పుడు ఈ ఫ్యాక్షన్ లేనా? ఒక్క రొమాంటిక్ సినిమా లవ్ స్టోరీ. సరే మంచి లవ్ స్టోరీ కదా, మీ ఇద్దరు లవర్స్ లవర్స్. రే రే, మనం చేసేది బ్లూ ఫిల్మ్ కాదురా, లవ్ ఫిల్మ్. అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఈ మ్యాటర్ ఇంటికి వెళ్ళి పెద్దోళ్ళకి చెప్పేశారు. కానీ వెంటనే ఒప్పేసుకున్నారా? మీకు నచ్చలేదు, వెంటనే ఒప్పేసుకుంటే మజా ఏముంటది? అందుకని చెప్పి మీ ఇద్దరు అంతని బయటికి చూసారు పెద్దోళ్ళని. వాళ్ళు అక్కడే బయట గేటు పట్టుకుని వేలాడుతున్నారు, మీ పెళ్లి చేస్తాం, మీ పెళ్లి చేస్తాం, మీ పెళ్లి చేస్తాం. అయితే మీరేం చేయాలంటే, ఇది లవ్ సినిమా కాబట్టి ఏం చేస్తాను, ముందు మంచి సాంగ్ ఒకటి వేసుకుంటారు కాబట్టి మంచి సాంగ్ వేసుకోబట్టి. ఏంట్రా దెయ్యాలంటే అందరూ ఈ పాటలో ఫాలో అయిపోతారు, ఇది జాతీయ గీతంరా మీ దెయ్యాలకి? బుర్రా బుద్ధి ఉందా లేదా మీకు? మరి కొత్త కొత్త పాటలు కూడా వచ్చాయి కదరా. కొత్త పాట? అక్కడ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు వచ్చారా, ఆయన సినిమాలో పాటలు వేస్తే నెక్స్ట్ సినిమాలో ఆయన సినిమాలో దెయ్యాలు కావాలంటే మీకు అవకాశం ఇస్తారు కదా. ఆయన సినిమాలో పాట వేసుకోండి, నువ్వు వేసుకోవాలి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చాలు చాలు, ఆల్రెడీ మీ ప్రాణాలు పోయి మేఘాల ఆకాశాల్లో కలిసిపోయాయి, ఎక్కువ కష్టపడవద్దు మీ ఇద్దరు. సరే మీరు బాగానే చేశారు కాబట్టి ఇప్పుడు నేను యాక్షన్ అంటాను, మీరు డైలాగ్ చెప్పాలి. ఓకే, యాక్షన్. రాయ్, మన కణికి మంచిగా రావట్లేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను చెప్తా, ఎప్పుడు చచ్చామన్నది కాదన్నయ్య, శవం లేచిందా లేదన్నది ముఖ్యం. నేను ఏం చెప్పాను రా, లవ్ స్టోరీ అని చెప్పాను కదా, మీరు పెద్ద హీరోలో ఫీల్ అయిపోతున్నారంటరా, అవి చెప్పకూడదు. ఇప్పుడు నేను యాక్షన్ అంటాను, మీరిద్దరు పరిగెత్తి సమాధిలో దూరేయాల, కట్టని దగ్గర రాకూడదు. అమ్మయ్యా ఇలా దరిద్రం అయిపోయింది, కడరాది అయిపోయింది, మళ్ళీ మనం ప్రెస్ మీట్ లో కలుద్దాం సార్. హరిశంకర్ గారు మీరే చెప్పండి, అయితే ఎలా ఉంది ఈ స్టోరీ? రాఘవ బారాశారు ఫస్ట్ ఆఫ్ ఆల్, రాయడం చాలా బాగుంది. నందికొండ వాళ్ళ సాంగ్ ఏమైనా దయ్యాలకి జాతీయ గీతం అనేది చాలా మంచి లైన్, మంచి లైన్ నిజంగానే, అది జాతీయ గీతం. చాలా సినిమాల్లో దయ్యం అనగానే ముందు పాట వేస్తారు, మీరు స్టార్స్ ఆఫ్ జబర్దస్త్ కదా, సో మీ నుంచి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీ ఎదురుగుండా పెర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది అంటే సార్ రోజు చూస్తుంటారు మావి. మార్కులు రావాలంటే ఇలా మాట్లాడకూడదు పెర్ఫామ్ చేయాలి. రాఘవ సార్, నువ్వు రాగానే ఫస్ట్ న్యూస్ యాంకర్ ఏమో అనుకున్నాను హర్రర్ దీనికి, కానీ నువ్వు సినిమా అనగానే ఒక కొత్త రకంగా అనిపించింది. వెంకీ రాము ఇద్దరు చాలా బాగున్నారు దేయల్లాగా. నా పేరు సతీష్ అండి, శకల శంకర్ టీమ్. గుడ్ సార్, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో వచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. ఒక స్టోరీ చెప్పాడు సార్, ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్, ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి, మూడోటి చెప్పట్లే. ఏరా ఏంట్రా ఏరా చెప్పట్లేండి. ఏం లేదురా, ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా, ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసండి రా అన్నాడు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. I love you.